ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ యెస్ చేద్దామా, నాని మాటలు వినేద్దామా. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికి మాట్లాడుతుంది వినపట్లేదు అది నాకు అర్థమైంది. తర్వాత ఇది ఏ యూట్యూబ్లోనో చూసుకోవాలి. సో బట్ నేను చెప్పాల్సింది చెప్పేస్తాను. ఇక్కడికి ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున అభిమానులకి, నాలాంటి సినిమా లవర్స్కి, అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఈవెంట్ని ఇంకా ఇంకా చాలా స్పెషల్ చేశారు. సరిపోదా శనివారం చాలా స్పెషల్ మూవీ, అండ్ దాని ముందు ఇలా మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. వచ్చిన మా డైరెక్టర్స్కి, దేవాకి, అండ్ అందరికీ నాకు ఒక కనెక్షన్ ఉంది. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంతమందితో కనెక్షన్లు ఫ్యూచర్లో తెలుస్తాయి, కొంతమందితో కనెక్షన్లు ఆల్రెడీ మీకు భాషలో తెలిసినవే. అండ్ శ్రీకాంత్కి, శౌర్యకి, ప్రశాంత్కి, అండ్ శైలేష్కి ఆబ్వియస్లీ మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం, బట్ యా. అండ్ దేవాకి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చిన గెస్టులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి. సినిమా గురించి నేను చాలా ఇంటర్వ్యూల్లో ఈరోజు ఇప్పుడు ప్రమోషన్స్ అన్ని చేస్తూనే ఉన్నాను, ఎప్పటి నుంచో చాలా మాట్లాడేశాను కాబట్టి సినిమా గురించి నేను స్పెషల్గా ఏం మాట్లాడను. ఈరోజు నా టీం గురించి మాట్లాడతా. టీం గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దాకా రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్కి ఇంతగా బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ రిలీజ్ చేసినా, ట్రైలర్ రిలీజ్ చేసినా, ఏది రిలీజ్ చేసినా సరే నిజంగా సినిమాకి మీరు కంప్లీట్గా ఓన్ చేసేసుకున్నారు. ఫస్ట్ టైం అనుకుంటే నాకు నా సినిమా ట్రైలర్లో నా మోస్ట్ పాపులర్ డైలాగ్ ఒక నేను అరిసిన డైలాగ్, నేను అరవటం మాత్రమే, అది మాట కూడా కాదు, ఒక సెంటెన్స్ కూడా కాదు, జస్ట్ నేను అరిసాను అంతే. సో 29కి మనందరం రెడీగా ఉన్నాం కదా అనాలి. ట్రైలర్లో ఐ థింక్ అదే ఎక్కువ వర్కౌట్ అయినట్టుంది అన్నిట్లకంటే కూడా. సో నేను ఎప్పుడెప్పుడు మీ అందరితో కలిసి థియేటర్లో ఆ మూమెంట్ని చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మా టీమ్ మెంబర్స్ విషయానికి వస్తే ఐ విల్ స్టార్ట్ విత్ వివేక్. వివేక్ గురించి ఆల్రెడీ నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను, నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అండ్ 29కి మీరు వివేక్ తీసిన సినిమా ఏంటో మీరు చూస్తారు. బట్ ఈ సంవత్సరం మా సినిమా మొదలైన తర్వాత వివేక్ ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు అఖీరా శివ్ ఆత్రేయ. ఆడి పేరులో శివుడి పేరుంది. వివేక్ శివతాండవం మీరు ఆగస్ట్ 29కి చూస్తారు. అండ్ చాలా చాలా కష్టపడుతుంది, అందరూ చెప్పారు ఆల్రెడీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు పోస్ట్ ప్రొడక్షన్తో అన్నిటితో అని చెప్పి. అప్పుడప్పుడు నాకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది, కానీ ఈ సినిమా ఇది ఇంపార్టెంట్, ఇది ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది డెఫినెట్గా వివేక్కి. అండ్ ఇంత కష్టపడటంలో తప్పే లేదని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఆ 29th రోజు మీరు ఆ కష్టాన్నంతా చూసి ఎంజాయ్ చేయబోతున్నారని కూడా తెలుసు కాబట్టి అసలు బాధ లేదు. థ్యాంక్ యూ, నేను వివేక్కి థ్యాంక్స్ చెప్పను, చెప్పి కూడా పాయింట్ లేదు. అండ్ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్. ఓకే జేక్స్, ఐఎమ్ అ ఫ్యాన్. ఓకే నాకు 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 సినిమా మీద ఉన్న ఒక నమ్మకం, నా సినిమా మీద ఉండే ప్రేమ నేను ప్రతి సినిమాలో అన్నిట్లో చూపిస్తుంటాను. కానీ ఒక సినిమాకి నేను రిలీజ్ ముందు పూర్తిగా కూడా చూడకుండా మధ్య మధ్యలో వెళ్ళి నేను నా ప్రమోషన్స్ గొడవల్లో పడి సినిమాలో వస్తున్నాను ఒక టెన్షన్, ఒక అంటే మనల్ని ఏమే అక్కడ ఉన్న ఒక టెన్షన్ ఉంది సార్, అది ఒక్కసారి జేక్స్ దగ్గరికి వెళ్ళి జేక్స్ సినిమాకి కొడుతున్న ఆర్ఆర్ వింటే ఒక్కసారి ఎగిరిపోయింది ఆ టెన్షన్ అంతా, ఒక్కసారి రిలీఫ్ వచ్చేసింది. మీరు నిజంగా చెప్తున్నా ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్ళండి ఏ థియేటర్కి వెళ్ళినా సరే, ఎందుకంటే అంత పని పెట్టాడు జేక్స్. నేను వివేకాత్రే కొంత పెట్టాడు, దాని తర్వాత మామూలుగా వివేక్ పెట్టిన దానికి బ్యాలెన్స్ చేస్తే సరిపోద్ది, కానీ వివేక్ పెట్టిన దానికి ఇంకా 2-3 ఇంతలు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు జేక్స్ విజయ్. సో మీరు అది థియేటర్లో చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జేక్స్. అండ్ మా మురళి గారు, డిఓపి మురళి గారు, నేను మామూలుగా తొందరగా టేక్ ఓకే అని అన్ను, నేను ఒక 4 టేక్లు ఎక్స్ట్రా అడుగుతాను. నేను ఓకే అన్న తర్వాత వివేక్ ఇంకో 2 టేక్లు ఎక్స్ట్రా అడుగుతాడు, మేమిద్దరం ఓకే అన్నాక ఈయన ఇంకో 4 టేక్లు ఎక్స్ట్రా అడుగుతాడు. సో అంటే
సినిమా మధ్యలో ఆయనకి చిన్న బ్యాక్ ఇష్యూ అయ్యి చాలా పెయిన్లో ఉంటే ఏ ఒక్కరోజు కూడా తొందరగా ఫినిష్ చేద్దాం అని కానీ లేదంటే పెయిన్లో ఉన్నారని కానీ ఇంటికి వెళ్దాం అని కానీ ఆ కంగారు ఏ రోజు కనపడలే. సినిమా బాగుండాలి, సినిమా క్వాలిటీ బాగుండాలని ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రాణం పెట్టి పనిచేశారు మురళి గారు. మురళి గారు, ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఆనర్ సార్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్స్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ యూ. అండ్ మా ఎడిటర్ కార్తీక్, శ్రీనివాస్ కార్తీక్, ఆయన్ని మీరు చూస్తే ఈయన ఈ సినిమా ఎడిటింగ్ చేసినాక ఇలా అయిపోయాడా, ముందే అలా ఉన్నాడా అన్నది మీరు డౌట్ వస్తుంది మీకు. ఈ సినిమా ఎడిట్కి వాళ్ళు వివేక్ ఇంకా ఆయన స్పెండ్ చేసినంత టైం కానీ అండ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన చాలా కష్టమైన డెసిషన్స్ కానీ మీరు రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాని ఎడిట్ చేయడం అంత ఈజీ కాదు అలా అని చెప్పి మీకేమి చాలా యూనో స్క్రీన్ పేతో ఆడుకొని కన్ఫ్యూజింగ్ ఫిల్మ్ మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఎందుకు సింపుల్గా అనిపిస్తుంది అంటే ఇంత ఇంట్రెస్టింగ్ ఇంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉన్నా అది ఆయన వల్ల మాత్రమే. సో డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నారో లేదు నాకు తెలియదు, వచ్చారా రాలేదు, ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ఆ డైరెక్టర్ శేఖర్ గారు ఈ ఈ సినిమాలో సోకులపాలెం సెట్ని అసలు మేము సెట్లో ఉన్నంత వరకు మాకు అది సెట్ అన్న ఫీలింగే ఉండేది కాదు, చాలా ఒక రియల్ లొకేషన్లో ఉండేది. రేపు మీకు సినిమా చూసిన అదే ఫీలింగ్ ఉంటుంది. సో ఆయనకు కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్ దానయ్య గారు, దానయ్య గారు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఓకే దానయ్య గారు. ఆయన ఏ సినిమా, ఆయన మామూలుగా ఆయనకి కథ తెలీదు ఆయన చేసే సినిమాలకు, మీకు తెలుసా విషయం. ఆయన చాలాసార్లు లొకేషన్కి వచ్చినప్పుడు కూడా ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, ఫస్ట్ అనేసుకుంటారు మీరు చూసుకోండి సార్ అంటారు. ఆయన లొకేషన్కి వచ్చినప్పుడు అడుగుతున్న కొన్ని కొన్ని క్వశ్చన్లు వింటే నాకు ఓ దానయ్య గారికి పూర్తిగా కథ తెలియదు అనమాట అని ఒక క్లారిటీ వస్తుంది. అండ్ తెలియకపోయినా సరే ఆయన మాత్రం ఒక చాలా ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు, ఒక ఆల్రెడీ ఐ థింక్ యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసేస్తారనుకుంటా. లేదంటే అంతగా పెద్దగా స్క్రిప్టులు పట్టించుకొని దానయ్య గారికి దానయ్య గారికి నిన్ను కోరీలు, ఆర్ఆర్ఆర్లు, సరిపోదా శనివారంలు, ఓజీలు ఎందుకు పడతాయి, ఎక్కడో మచ్చ ఉంది సార్. ఎందుకంటే ఆయన ఐ ఫీల్ హీఈస్ అ వెరీ పాజిటివ్ పర్సన్. ఆయన చాలా హాయిగా సినిమా అంటే ఎంజాయ్ చేయాలి సార్, బాగా జరిగిపోవాలి అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. అందుకనే అనుకుంటా మంచి సినిమాలు మంచి కథలు ఆయన ఎత్తుక్కుంటూ వస్తాయి. అండ్ ఈ సినిమాకి కూడా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు దానయ్య గారికి. అండ్ కళ్యాణ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్కి ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద డెబ్యూ. కళ్యాణ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. అండ్ చాలా ఈ సినిమానే ఆల్మోస్ట్ కళ్యాణ్కి మెయిన్ ట్రైనింగ్ గ్రౌండ్ అనమాట ఈ సినిమా. సినిమా ముందు కంటే సినిమా అయిపోయేటప్పటికి బాగా ఆరి తేరిపోయాడు. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతాను, సారీ ముందు మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి గురించి మాట్లాడాలి. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు, ఒక రకమైన పని రాక్షసుడు వివేక్. మనోడి దగ్గర పని చేయాలంటే అదొక కాలకేయ బ్యాచ్ అయి ఉండాలి, లేదంటే అసలు సర్వే అవ్వడం చాలా కష్టం. అండ్ వాళ్ళందరూ వివేక్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డారు, అంత ప్రాణం పెట్టారు. కాకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత ప్రాణం పెట్టినా సరే ఎండ్ ఆఫ్ ది డే వివేక్కి నాకు మిగతా అందరికీ క్రెడిట్ వస్తుంది. మా క్రెడిట్లో అన్నిట్లో మీ అందరికీ భాగం ఉంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాల్స్ అండ్ ట్రెండ్స్ బ్యాచ్ మా అభిలాష్ మెయిన్గా మీ